తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది సీనియర్ గాయకుడు జి ఆనంద్ హైదరాబాద్లో కరోనాతో కన్ను మూసారు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో పరిస్థితి విషమించింది ఆక్సిజన్ స్థాయి యాభై ఐదుకు పడిపోయింది దీంతో ఆయన వెంటనే బిఎన్ రెడ్డి నగర్ సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయనకు ఆక్సిజన్ అందించి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది ఆనంద్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని తులగాం తన గాత్రంతో పంతొమ్మిది వందల డెబ్బైలో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిన ఒక వేణువు వినిపించను దిక్కులు చూడకు రామయ్య విటలా విటలా పాండురంగ విఠల లాంటి పలు పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి ఘంటసాల మరణించిన తర్వాత పలువురు హీరోలకు గాత్రాన్ని అందించారు ఆనంద్ కాగా స్వరమాధురి పేరుతో ఓ సంస్థను స్థాపించిన ఆనంద్ వేలాది కచేరీలో నిర్వహించారు ఆనంద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు